మీ అల్లుడు చంద్రబాబు నాయుడు మీ లోపల పెట్టారు, మీరు ఏమైనా బాధపడుతున్నారా? పడదాం అనుకున్నాను నేను, కానీ పడేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. పెయిడ్ ఆర్టిస్టులు, నకిలీ ఐటీలు, తర్వాత ఆయన బినామీలు, తర్వాత ఐటీడీ ఏర్పాటు చేసిన ఐటీడీపీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసిన వాళ్ళు, రోజు ఫోన్లు, వేల ఫోన్లు. నాకు అనిపిస్తూ ఉంది వీళ్ళు అప్పట్లో ఇతని మీద ఈ మొత్తము ఈ డేటా చోరీ వచ్చింది చంద్రబాబు నాయుడు మీద. ఆ డేటా చోరీ చేసిన అందులో మొత్తము అన్ని ప్రజలందరి వివరాలు కూడా గోప్యంగా ఉంచాల్సినటువంటి వాటిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఆ రోజు చంద్రబాబు ఒప్పజెప్పడం జరిగింది. అది పెద్ద స్కామ్, అది బయటకు వచ్చింది అప్పుడు. అందువల్ల ఆ విధంగా ఇప్పుడు అందరికి కూడా వాళ్ళు ఫోన్లు చేస్తున్నారంటే డేటా చోరీ కూడా ఇందులో చౌర్యం వీళ్ళది బయటకు వస్తుంది అనిపిస్తూ ఉంది. అందువల్ల ఇంతమంది బాధపడేటప్పుడు నేను ఎందుకు బాధపడాలి అని చెప్పి నేను ఊరుకున్నాను అనమాట. లేకపోతే ఎప్పుడో చెప్పాను, నేను జైలుకు పోతే శుభ్రం గారెలు వండుకుపోతాను అన్నాను, నేను గారెలు వండుకొని తీసిపోతాను అన్నాను. కానీ పాపం ఆయన మరి ఎక్కువ మంది ఉన్నారు, అభిమానులు వాళ్ళంతా కూడా మరి ఇన్ని పెడితే మళ్ళీ ఆరోగ్యం పాడైపోతుంది, ఏమన్నా అయిద్దేమో ఈ వయసులో అని నేను మానేశాను అనమాట. దోమలు కూడా అంటే జైల్లో దోమలు కావాలని వదులుతున్నారని అంటున్నారు, అంటే ఆ దోమలు కూడా ఈయనపైన కక్షగట్టారా? మరి ఒకప్పుడు పాపం దోమల్ని పూర్తిగా దోమల్ని లేకుండా చేసిన వీరుడు కదా ఈయన. చాలా బ్యానర్స్ కూడా వచ్చినాయి కదా అప్పట్లో, ఈ కటౌట్స్ వాటి మీద అన్నిటి కూడా కత్తిపెట్టి దోమల్ని తరిమేసిన ఆంధ్రప్రదేశ్ నుంచి అని. అందువల్ల ఇప్పుడు ఆ దోమలన్నీ కక్షగట్టినాయేమో అతని మీద, అలా కక్షగట్టి పగ తీర్చుకుంటున్నాయేమో. ఎందుకంటే ఇతను పగ తీర్చుకోవాలంటే బోలుడు మంది ఉన్నారు, ఇతని వల్ల ఎన్నో కుటుంబాలు నశించిపోయాయి, ఎంతోమంది హత్యలకు గురయ్యారు, ఎంతోమంది ఆత్మహత్యలకు గురయ్యారు. ఇక నేను నా భర్త గురించి చెప్పేది ఏముంది, ఎన్టీఆర్ ఇతని దెబ్బకు తట్టుకోలేక ఆయన ప్రాణాలే పోగొట్టుకున్నారు, నేను రోడ్డు మీద పడ్డాను, ఇప్పటి వరకు నేను బతుకున్నాను, కనుక ఇన్నేళ్ళు నా పోరాటం కొనసాగుతూ వస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఆలోచించాల్సిన ప్రజలు కూడా ఇంత నిస్సిగ్గుగా ప్రజలు బాగానే ఆలోచిస్తున్నారు. లేకపోతే ఈ పాటికి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి అతని కోసం ధర్నాలు ఏదో చేసేవాళ్ళు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఇటువంటి దొంగ, ఇటువంటి దగాకోరు ప్రజల సొమ్మును, మా సొమ్మునే ఈ విధంగా తన అవినీతికి కోసం, తను తన స్వార్థం కోసం తన సొంత నీరు ధర మళ్లించుకున్నాడు సొంత అకౌంట్లోకి. ఇలాంటి వాడిని సపోర్ట్ చేస్తే అది పాపం వస్తుంది, అందువలన ఇతను శిక్ష పడాలని చెప్పి జనం అంతా కోరుకుంటా ఉన్నారు. ఒకటా రెండా ఎన్ని స్కాములు, దాదాపు 6 లక్షల కోట్లు. నిన్న విజయసాయిరెడ్డి గారు కూడా రాజ్యసభలో చాలా బాగా చెప్పారు, ఇంత 6 లక్షల కోట్ల స్కామ్ ఉన్నప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ మొత్తం కలిపినా 300 కోట్లు 400 కోట్లు. దానికే అతన్ని ఎన్నాళ్ళు 3 సార్లుగా జైల్లో పెట్టారు, 5 ఏళ్ళు ఒకసారి 7 ఏళ్ళు ఒకసారి. పాపం ఆయన జీవితం అంతా జైలే అయిపోయింది. మరి కనీసం ఇప్పుడు పబ్లిక్గా దొరికిపోయినటువంటి ఈ స్కామ్, 180 కోట్లు ఒకటి ఉంది, 371 కోట్లు ఒకటి ఉంది, ఈ రెండు స్కాములు ఎంత భారీ స్కామ్స్ ఇవి, ఇప్పటికి దొరికినవి, ఇంకా దొరకనివి చాలా ఉన్నాయి. అలైన్మెంట్, అమరావతి అలైన్మెంట్, ఓఆర్ఆర్ ఇలాంటి కేసులన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద బెయిల్ పిటిషన్ వేసుకొని బెయిల్ పిటిషన్ వేశారు, దాని మీద కూడా ఇవాళ హైకోర్టులో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఒక్కటే, దొంగలు తప్పనిసరిగా శిక్ష అనుభవించాలి, జైలుకు పోవాల్సిందే. అందువల్ల ఇతను దొరికిపోయిన దొంగ, ఆ రోజు ఓటుకు నోటు కేసులోనే పోవాల్సింది. కేంద్ర పెద్దలు అప్పుడు కేంద్రంతో సన్నిహితంగా ఉన్నాడు కనుక కేంద్ర పెద్దలందరూ కూడా కాపాడారు. అడ్డంబడి ఒక పెద్ద ఆయన ఉన్నాడు, పని బాట లేకుండా ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. ఆయన ప్రధానికి చంద్రబాబును వెనకేసుకొని ఆయన అడ్డం పోయి రక్షిస్తూ ఉంటాడు, అట్లా రక్షించబడ్డాడు. ఈరోజు ఎవరు పాపం రావట్లేదు అల్లే ఉంది కేంద్రం నుంచి. అలాగే ఇతని కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరితో కూడా సఖ్యత బాగానే ఉంది. ఈ ఇండియా కదా, ఐఎన్డీఏ, వీళ్ళందరూ ప్రతిపక్ష పార్టీలందరితో కూడా అతను బాగానే ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరూ కూడా ఇతని కోసం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిన బాపుది కనిపించట్లేదు. అంటే ప్రపంచం అంతా తెలిసిపోయింది ఇతను ఎట్లాంటి అవినీతి పరుడు, ఎలాంటి లూటీదారు, ఎటువంటి అక్రమ సంపాదన పరుడు. ఈ రాష్ట్రాన్ని నమ్మి ప్రజల చేతిలో పెడితే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 6 లక్షల కోట్లు సంపాదించిన దుర్మార్గుడని అందరికీ తెలిసిపోయింది కనుకనే ఈరోజు ఎవరు కూడా సానుభూతి అతనికి చూపించటం లేదు. మేడం ఇంకోటి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు, మరి నన్నమూరి కుటుంబం ఇకనైనా
కళ్ళు తెరుచుకొని చూడాలి మరి. వాళ్ళు ఎక్కడ నందమూరి కుటుంబం మొత్తం అతని జేబులోనే కూర్చున్నారు. ఇప్పుడు స్వయంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి, అలాగే రేపు ఎంపీ వస్తే చంద్రబాబు ద్వారా గెలవాలనుకుంటున్న మళ్ళీ వదిన ఈమె పురంధేశ్వరి, ఇక ఆ కుటుంబంలో మరి బాలకృష్ణ వియ్యంకుడు, ఇంకెవరున్నారు? పెద్ద కొడుకు ఎప్పుడు బయటికి రాడు, అలాగే రెండో కొడుకు లేడు చనిపోయాడు, మూడో కొడుకు కూడా తటస్థంగా ఉంటాడు. ఇక చిన్నాడు అందరికంటే రామకృష్ణ, వాడు ఎప్పుడు చంద్రబాబుతోనే ఉన్నాడు. అందువల్ల ఇంక ఎవరు పెద్దగా చెప్పుకోదగినటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఆల్మోస్ట్ అంతా అతని చుట్టూ అల్లుకున్న బంధాల్లాగానే ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఇక వాళ్ళు ఎప్పుడో వెన్నెముక లేనటువంటి వాళ్ళుగా తయారైపోయారు. చేశాడు కూడా ఇతను, పిరికి వాళ్ళుగా చేశాడు. అదే ఎవరికైనా తండ్రికి జరిగిన అవమానానికి ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేని వాళ్ళుగా చంద్రబాబు నాయుడు ఎప్పుడో చేశాడు. కనుక ఈరోజు కూడా వాళ్ళకి ఏమాత్రం సిగ్గు లేదు, పౌరుషం లేదు, రెండూ లేనటువంటి వాళ్ళే ఎన్టీఆర్ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ. అందుకని ఇంకా భావన లేకపోతే వియ్యంకుడినో లేకపోతే ఇంకే ఏ వరుసలు అయితే ఆ వారు సపోర్ట్ చేసుకుంటే వీళ్ళు బతుకుతూనే ఉన్నారు. అందువల్ల ఇక వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడటం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. చూసారు ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఫోటోకి దండేసినటువంటి దరిద్రులు తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం పార్టీ అంటే ఈరోజు దొంగలతో నిండిపోయింది. తెలుగుదేశం పార్టీ అంటే ఇటువంటి దుర్మార్గుని సపోర్ట్ చేసే పార్టీకి తయారైపోయింది. దాని నిండా ఎవరున్నారంటే స్మగ్లర్లు ఉన్నారు, చంద్రబాబు బినామీలు ఉన్నారు, డిఫాల్టర్స్ ఉన్నారు, డెకాయిడ్స్ ఉన్నారు, వీళ్ళందరినీ పెంచి పోషించుకుంటా ఉన్నారు. డ్రామా ఆర్టిస్టులు ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళతో నిండిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే. అందువలన ఇక వాళ్ళందరూ కానీ జూనియర్ ఎన్టీఆర్కి అర్థమైంది కనుకనే అతను ముందుకు రావలేదు, చక్కగా నిలబడ్డాడు, తన ఒపీనియన్ తన స్టాండ్ అయ్యి ఉన్నాడు. ఆ పిల్లాడిని మనం మెచ్చుకోవాలి. ఈ సందర్భంలో ఇంతమంది ఇన్ని రకాల అబ్బాయిని తిడుతున్నా, ఘోరంగా శాపాలు పెడుతున్నా, చివరికి చనిపోయినట్టు దండలేస్తున్న ఫోటోలు దేనికి చెల్లించకుండా తను అనుకున్న దాని మీద, తనకు జరిగిన అవమానాల మీద అతను చాలా బాధపడ్డాడు. తన తండ్రికి జరిగిన అవమానం మీద కూడా అతను బాధపడ్డాడు. కనుకనే అతను తన అభిప్రాయం మీద స్టాండ్ అయ్యి ఉన్నాడు. నాలాగే మేమిద్దరమే ఈ కుటుంబానికి దూరంగా ఉన్నాం చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ అలయన్స్ వల్ల టీడీపీకి ఏమైనా ఒరిగేది ఉందంటారా? ఏలే ఉన్నది పోయింది చెప్పాలంటే, ఏదో ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అది సాధ్యత. అంతకుముందు ఏదో పెద్ద వస్తుంది వస్తుంది, ఏదో అయిపోతుంది అయిపోతుంది, బీజేపీతో పొత్తు, నేను ఫోన్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ బలుగుతున్నాడు, నేను ఫోన్ చేస్తే అమిత్ షా బలుగుతాడు, వాళ్ళిద్దరు మరి దాంతో ఈ జగన్ ఏదో చేస్తాను, బీరాలు పలికి పలికి నానా హంగామా చేశాడు. ఆవిడ తీరా పోయి దొంగ దొరికిపోయిన దొంగ, అందులో దోపిడీదారు, అది ఓపెన్గా కేసు అంతా కూడా బట్టబయలు అయిన తర్వాత, రిమాండ్ విధించిన తర్వాత తీసుకెళ్ళి జైల్లో పెడితే, ఇప్పుడు వెళ్ళి మిలాఖత్లో అతను నేను పొత్తు పెట్టుకుంటాను అని చెప్పి చెప్పడం అంటే, ములాఖత్లో మిలాఖత్ అని మా ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, ఇప్పుడు పెట్టుకుంటానంటే ఎంత దిగజారిపోయాడు ఈ పవన్ కళ్యాణ్. ఇతనికంటే ఈ రాజకీయం తెలీదు. అదేవిధంగా ఇతని పార్టీ కూడా చంద్రబాబు నాయుడు కోసమే పెట్టిన పార్టీ అని కూడా అర్థమైపోయింది. ముఖ్యంగా కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేదిగా ఉంది. పోయి నువ్వు మళ్ళా అటువంటి ఒక దొంగ కాళ్ళ దగ్గర నువ్వు ఉండేది, వాడు రేపు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లకి ఎగబట్టడం కోసమేనా నువ్వు ఈ కాపుల గౌరవాన్ని మంట కలిపావని చాలామంది కాపులు పెద్దలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. అందువల్ల దీనివల్ల కాపు కమ్మ కలవటం అనేది చాలా అసాధ్యమైన విషయం ఆంధ్ర రాష్ట్రంలో. అది ఎన్నో ఏళ్ళుగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరం. అందువల్ల ఆ విషయంగా చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ అట్టర్ ఫ్లాప్, ఒక పొలిటీషియన్ కూడా అట్టర్ ఫ్లాప్ హీరో అయ్యాడు, సినిమాలు అటర్ ఫ్లాప్ అవుతుంది, అలాగే ఇక్కడ కూడా అట్లాగే అయిపోయాడు. కనుక రెండిట్లో కూడా జీరోగా ఉండే పవన్ కళ్యాణ్ మాటల్ని ఈరోజు అది ఒక కామెడీగా చూస్తున్నారు తప్ప అతను పొలిటీషియన్ ఎవరు పట్టించుకోవట్లేదు.